వచ్చేసి ఎప్పుడైనా క్రౌడ్ లో ఉన్నప్పుడు గుంపులో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ వేసుకొని ఉండటం దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు ఎగిసి పడుతున్నాయి కిలోమీటర్ పరిధిలో దుర్వాసన వెలువడుతుంది మంటలను అదుపు చేయకపోతే కెమికల్ దుర్వాసనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు अमरावती राजधानिगा कोनसागिंचालनी कांग्रेस नायकुलु तेनाली सब कलेक्टर अशोक को बुधवार विनती पत्र अंदजेशारु ई संदर्भंगा कांग्रेस पार्टी तेनाली नियोजकवर्ग इंचार्ज डाक्टर सांशिवराव मात्लाडुतू 10,000 कोट्लु खर्चु चेसी असेंब्ली सेक्रेटरियेट भवनालु निर्मिंची परिपालन सागिस्तुन्न प्रांतान्नी तरलिंचडं तगदनी पेर्कोन्नारु व्यक्तिगत प्रयोजनाल कोसं कृष्ण गुंटूरु जिल्ला प्रजलनु नष्टपरचकूडदनि हितवु पलिगारु భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మన తెనాలి నియోజకవర్గం నుంచి సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది రెండు అంశాలు మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మన గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అమరావతి క్యాపిటల్ 5 సంవత్సరాల నుంచి ఉంటుంది అలాంటి అమరావతి క్యాపిటల్ని మార్చడానికి వీలు లేదు స్టేటస్ కో అంటే ఎట్లా ఉందో అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రథమ డిమాండ్ రెండు గవర్నర్ గారికి ఇచ్చాము అది మన సబ్ కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ఇది కృష్ణా గుంటూరు జిల్లాలకు అన్యాయం అనేది మూడోది ఏంటంటే మన ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరి జేబులో సొమ్ము కాదు ఒక చంద్రబాబు నాయుడు జేబులో సొమ్ము ఇంకో జగన్ మోహన్ రెడ్డి జేబులో సొమ్ము ఇంకో మానమన జేబులోయే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ట్యాక్స్ పే చేసింది ఏ రకంగా రాని అది పెట్రోల్ ద్వారా పే చేయని లేకపోతే ఇంకొక ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా పే చేయని ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పే చేయని జీఎస్టీ ద్వారా పే చేయని ఇంకో కమర్షియల్ ట్యాక్స్ ద్వారా పే ఏ రకంగా ఒక రకంగా ట్యాక్స్ పే చేసిన రిజిస్ట్రేషన్ ద్వారా చేయని ట్యాక్స్ పేయర్స్ డబ్బుని అలా వృధా చేయటం మీ యొక్క అహంభావాలకు వ్యక్తిగత అహంభావాలు వ్యక్తిగత ద్వేషాలకు పోయి ఇక్కడ ఈ జిల్లా ప్రజలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా అన్యాయం చేయటం వాళ్ళ సొమ్ము వృధా చేయటం చాలా అనైతికం అని చెప్పేసి అందులో రాసి మేము ఇయటం జరిగింది అదేవిధంగా లంక గ్రామాలలో వరద వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సాంశివరావు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధరరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సీను శివనాగ మల్లేశ్వర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మరలా వరదలు వస్తాయి వర్షాలు ఎక్కువ కురిసి మొన్న కూడా ఇచ్చాము సప్పల్ర గారు లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ద్వారా మెమరాండం ఇంకోటి కూడా ఏం చెబుతున్నాం అంటే వెంటనే మరలా లంక గ్రామాల మన తెనాలి నియోజకవర్గం కొల్లిపర కానీ వేమూరులో ఉన్నటువంటి బట్టిపోలు కొల్లూరు బట్టిపోలు మండలాల్లో ఉన్న గ్రామాలకు కూడా మరలా పసుపు కంద అరటి అవన్నీ దెబ్బతినబోతున్నాయి వెంటనే సబ్ కలెక్టర్ గారిని కూడా వెళ్ళి అంచనా అసెస్మెంట్ టీమ్స్ని పంపించి ఎస్టిమేట్ అసెస్మెంట్ టీమ్స్ పంపించి దాన్ని ఎస్టిమేట్ చేసి వాళ్ళకి రైతులకి వెంటనే నష్టపరి